నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా అంటే చాలా రోజుల తర్వాత ఫైనలీ 10th ఫ్రెండ్స్ని కలిసిన. అసలు ఎన్నో ప్లాన్స్ ఫ్లాప్ అయినాయి, అకాడమిక్ రీజన్స్, టైం కుదరకపోవడం, బిజీనెస్ అన్నీ. కానీ నిజంగా నిన్ననే 10th అయిపోయిందా అనే డౌట్ వచ్చింది మాకు. సేమ్ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్, చిట్చాట్, ఫన్, ఇంకా ఎన్నో మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉండే. అండ్ కూర్చొని అన్ని మూమెంట్స్ని డిస్కస్ చేసుకుంటుండే, లైక్ అప్పుడు అప్పట్లో 10th ఎలా తిరుగుతుండే ప్రాజెక్ట్స్ కోసం. ఆ ప్రాజెక్ట్స్లో అయితే మేము మా క్రియేటివిటీ మొత్తం బయటపెట్టి అసలు అంత ఇంప్రెసివ్గా చేస్తుండే. అండ్ క్లాస్ వర్క్స్ కరెక్షన్కి ఇచ్చేటప్పుడు లైక్ మిస్టేక్స్ మళ్ళీ ఉంటే దొరికిపోతుండే అని చెప్పి కింద పెట్టడము. అండ్ టీచర్స్ ఫేవరెట్ టీచర్స్తోని మొత్తం టైం అంతా స్పెండ్ చేయడం. ఆబ్వియస్లీ ఫేవరెట్ టీచర్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు నచ్చని ఫ్యాకల్టీ ఉంటారు కదా, సో వాళ్ళని తిట్టుకోవడము. అండ్ అప్పట్లో ఎలా ఉంటుండే, ఎట్లా తిట్టుకుంటుండే అంతా ఒకసారి రివైండ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ మార్నింగ్ ట్యూషన్స్ అసలు మర్చిపోలేము, అది నిద్ర ఎంత వచ్చినా కానీ లేచి పోయి కూర్చొని అక్కడ వండుకోవడం ఇస్ డిఫరెంట్ థింగ్ అండ్ సౌత్. సో దీస్ ఆర్ లైక్ నిబ్బా నిబ్బి మూమెంట్స్. అండ్ ఫోన్స్ ఉండకపోతుండే కాబట్టి ద బెస్ట్ మెమరీస్ క్యాప్చర్డ్ ఇన్ హార్ట్. సో మేమైతే బాతకాని కెఫే, విచ్ ఇస్ నియర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వెళ్ళినుండే. అండ్ అంబియన్స్ వాజ్ నాట్ ఎక్సలెంట్ బట్ గుడ్. ఫుడ్లో అయితే మేము వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేసినాం. ఇక్కడ మా ఫ్రెండ్కి పిజ్జా తినడానికి వస్తలేదు, చీజ్ ఒక్కటే తింటుంది. ఇట్ వాజ్ వెరీ ఫన్. అండ్ ఇంకా డ్రింక్స్తో ఎండ్ చేసినాం. డ్రింక్స్ అయితే ఎండ్ అయిపోయినాయి కానీ మా ముచ్చట్లకైతే నో. అక్కడ ఒక డాగ్ హస్కీ ఉండే, అది చాలా క్యూట్గా ఉండే కానీ భయం వేసింది ఇనిషియలీ. కానీ ఏమనలేదు, పోయి మంచిగా ఆడుకున్నాం కొంచెం సేపు. నా ఫ్రెండ్కి కూడా చాలా భయం కానీ భయం లేనట్టు కొంచెం యాక్టింగ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యూ పిక్స్ చూసేయండి. సో గైస్, దిస్ ఇస్ టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్.